నవ్య గారు ఇటీవలనే బుట్టబొమ్మలు మంచి చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఇది అంటే ఇక మొత్తం మీరు అంటే సీరియల్స్ మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా మొత్తం ఇటు రావడం చూస్తున్నారు? యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అండి, టెలివిజన్ చేసుకుని సినిమా చేయాలంటే టైం సెట్ అవ్వదు. మీకు తెలుసు టెలివిజన్ అనేది రోజు ఎపిసోడ్స్ అందించాలి కాబట్టి ఒక మ్యారథాన్ లా నడుస్తూ ఉంటుంది. సో రెండు మీద ఫోకస్ పెడతానని దట్ ఇస్ సంథింగ్ ఇంపాసిబుల్. సో ప్రస్తుతానికి అయితే టెలివిజన్ బ్రేక్ తీసుకున్నాను. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇట్ గోన వర్క్అవుట్ వెల్. హాయ్ నవ్య గారు. హాయ్ అండి. యా, సో మూవీ వచ్చేసి వెరీ రూటెడ్ ఉంది, తెలంగాణ కల్చర్ కానీ తెలుగు సాంప్రదాయాలు ఉన్నది. మీరు వచ్చేసి మైసూర్ నుంచి, సో మీరు ఎట్లా మౌల్డ్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు ఈ క్యారెక్టర్ లోపలికి రావడానికి? ఏమైనా స్టడీ చేశారా ఎలా? నిజంగా చెప్పాలంటే నేను కన్నడ అమ్మాయి కన్నా తెలుగు అమ్మాయి అయిపోయాను. నేను ఇంట్లోకి వెళ్ళి మా మమ్మీతో మాట్లాడుతున్నా తెలుగులో మాట్లాడేస్తున్నా. సో తెలుగు వాళ్ళని నేను ఓన్ చేసుకున్నానా లేదా వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారా అన్న డిబేట్ పక్కన పెడితే, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అయింది నేను హైదరాబాద్కి వచ్చి. సో తెలుగు అలా అలా నేర్చుకుంటున్నాను, ఇప్పుడు నేను చదవగలను కూడా. కానీ తెలంగాణ మాత్రం మాట్లాడనీకి రాదు. ఆయన ట్రై చేసిన డబ్బింగ్ చేయడానికి కొంచెం అటు ఇటు అయినా ప్లీజ్ అడ్జస్ట్ కంట్రీ. సార్ లేదండి, అంటే నవ్య గారు ఓన్ డబ్బింగ్ చెప్పారు, చాలా బాగా వచ్చింది సినిమా. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సార్ నరేష్ గారు,